మన శ్రేణిక ఫుడ్ సమర్పించు యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్ లో మన నెక్స్ట్ సెగ్మెంట్ క్లాసీ అండ్ హెల్దీ. క్లాసీ అండ్ హెల్దీలో మనం శ్రేణిక ఫుడ్స్ కి సంబంధించిన అంటే రెడీ రెడీ మిక్సెస్ ఎన్నో రెసిపీస్ చూస్తున్నాం కదా, మరి ఇవాళ కూడా ఒక రెసిపీ చూపించడానికి మన షెఫ్ నాయుడు గారు రెడీగా ఉన్నారు. సో లెట్స్ ఇన్వైట్ హిమ్. వనకం. హాయ్ శ్రీని. హలో సార్. అబ్బి ఎండి. బాగు బాగు. బాగు బాగు. బాగు బాగు. బాగు బాగు. బాహుబలి. వెరీ నైస్. సో ఇవాళ మన శ్రేణిక ఫుడ్స్ కి సంబంధించిన రెసిపీ చేయబోతున్నారు. సో రెసిపీ పేరు ఫిష్ ఫ్రై అండి. శ్రీనిక ఫిష్ ఫ్రై. ఓకే. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫిష్, ఫిష్ ఫ్రై, ఎగ్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ ఫస్ట్ మనం దీంట్లోని ఒక ఎగ్ వేసుకుందాము. ఓకే. మీరు బోన్లెస్ ఫిష్ తీసుకోండి, విత్ విత్ ఫిష్ ఏదైనా తీసుకోండి. మీరు ముందైతే ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేయండి. ఓకే. సో డీప్ ఫ్రై కదా మనకి. డీప్ ఫ్రై. అర్ధ కిలో తీసుకున్న ఫిష్ ని, ఫిష్ నేను కట్ చేసుకుంటానండి. ఓకే. ఫిష్ ఫ్రై మిక్స్ నేను రెడీగా పెట్టుకున్నా కట్ చేసి, సో దట్ ఈజీగా ఉంటుంది మనకి కన్వీనియంట్ గా. సో ఇప్పుడు ఎలాంటి ఫిష్ అయినా తీసుకోవచ్చు అంటారా మనం? ఏ ఫిష్ అయినా అండి, విత్ బోన్ అయినా అవసరం లేదు, బోన్ లెస్ అయినా అవసరం లేదు, ఏదైనా తీసుకోవచ్చు మనం. ఓకే. సో ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఏదైనా పర్వాలేదు. మామూలుగా మనం ఫిష్ ఫ్రై చేయాలి అంటే చాలా ఇంగ్రీడియంట్స్ పెట్టుకుంటాము, బట్ అవి ఇప్పుడు ఏమి అక్కర్లేదు. జస్ట్ మన శ్రీనిక ఫుడ్స్ వారి ఫిష్ ఫ్రై మిక్స్ పెట్టుకుంటే చాలు. అండ్ ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మీ అందరికీ అర్థం అవ్వడం గురించి ఇలా నేను పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ మిక్స్ ఫ్రైలో అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, మిరియాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం అంతే. అండ్ సిట్రిక్ యాసిడ్. ఇవన్నీ నేనేం రెడీగా పెట్టుకున్నాను జస్ట్ చూపించడానికి, బికాస్ మనం ఇవేవి వాడడం లేదు. ఇవన్నీ కూడా ఈ మన శ్రీనిక ఫుడ్స్ లో ఉన్నాయి, అంటే మన ఫిష్ ఫ్రై రెడీ మిక్స్ లో ఉన్నాయన్నమాట. సో ఇది ఇన్స్టెంట్. ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఫిష్ ని, ఈ ఎగ్ మనం ఇంతకు ముందు వేసుకున్నాం కదా. అవును. ఎగ్ వల్ల మనకు కొంచెం బైండింగ్ లాగా అవుతుంది. నెక్స్ట్ అది మిక్స్ చేసుకోవడమే. మిక్స్ మిక్స్ చేసుకోవడమే. ఫిష్ మిక్స్ ఉంది కదా, ఆ ఫిష్ మిక్స్ ని మిక్స్ నెంబర్ దీంట్లో వేసుకుంటాం. ఇది జనరల్ గా ఈ ఫిష్ ని ఒక హాఫ్ అన్ అవర్ మారినట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా ఇన్స్టెంట్ ఇది ఇది మన శ్రీనిక వాళ్ళ ఇన్స్టెంట్ కనుక మన ఇన్స్టెంట్ గా ఇమీడియట్ గా కలిపిస్తుంటాం, వేసేసుకుంటాం. ఓ దట్స్ సో గుడ్ అండి. మనం ఎక్కువ నానబెట్టడంలో అవసరం లేదు, డైరెక్ట్ గా మనం మన రెడీ మిక్స్డ్ వేసేసుకుంటే డన్. ఒక పీస్ వేసి చూస్తాను ఆయిల్ మరిగిందో లేదో. సో మనం ఫిష్ ఫ్రై చేసుకోవడానికి కంగారు పడక్కర్లేదు, దానికి ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేయాలి, ఇంత టెన్షన్ అక్కర్లేదు. చాలా సింపుల్, చక్కగా మనం మన శ్రీనిక ఫుడ్స్ వారి యూనో ఇన్స్టెంట్ మిక్సెస్ అన్ని కూడా మనం రెడీగా పెట్టుకున్నాం అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ అగైన్ యూ కెన్ సీ ఫిష్ ఫ్రై, శ్రీనిక ఫిష్ ఫ్రై మిక్స్డ్. కేవలం ఇది 25 రూపీస్ అండి. అండ్ ఇందులో నో ఆర్టిఫిషియల్ కలర్స్, నో ప్రిజర్వేటివ్స్. సో మనకి ఇక్కడ గ్రీన్ మార్క్ వచ్చింది అంటే ఇట్స్ సర్టిఫైడ్ బై మన ఫుడ్ ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళ తరఫు నుంచి. ఎస్, FFSI అంతే అంతే. నేను బాగా చెప్పాను యాక్చువల్లీ. సో అంటే నాకు అవన్నీ తెలీదు, బట్ ఇది సర్టిఫైడ్ అని అర్థం అనమాట. అండ్ ఇట్స్ నో కలర్ నో MSG అండ్ 100% న్యాచురల్ అని అర్థం అనమాట. సో తప్పకుండా మీకు ట్రై చేయండి. సో మనం ఫిష్ కాబట్టి దాన్ని ఎక్కువ మెదిపాము, అటు ఇటు కదిపాము అంటే ఇది ముక్కలు ముక్కలు అయిపోతుంది. సో మనం కొంచెం ఓపిక్ గా వెయిట్ చేయాలి, సో దట్ అది చాలా ఫాస్ట్ గా కుక్ అవుతుంది. గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా అలాగా. So we'll wait until it cooks, okay? మామూలుగా అయితే మనం ఇప్పుడు ఈ మసాలా వేసి కొంచెం నాన కూడా పెట్టచ్చా?
మసాలా వేసి నానబెడితే ఇంకా బాగుంటుంది. ఓకే అండ్ ఇది మనకి ఇన్స్టెంట్ కాబట్టి మనకు అంత అక్కర్లేదు, అక్కర్లేదు, డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. అయిపోయింది, అయిపోయిందా చూద్దాం. ఎస్ ఎస్ ఇట్స్ కుక్డ్ అండ్ ఇట్స్ ఫ్రైడ్ కంప్లీట్లీ. అండ్ చేప చాలా సున్నితంగా ఉంటుంది అండ్ చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎస్ మన షెఫ్ నాకు ఒకసారి చెప్పారు, సో ప్రతీక్ ఒకసారి చెప్పారు ఫిష్ కుక్ అయిందా లేదా అనేది ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ తెలుస్తుంది అని చెప్పి. సో చాలా విషయాలు నేను చేప గురించి చాలా చాలా రీసెర్చ్లు చేసి తెలుసుకుంటున్నాను. సో మీ దగ్గర నుంచి కొన్ని, ప్రతీక్ దగ్గర నుంచి కొన్ని, మన గెస్ట్ షెఫ్ల దగ్గర నుంచి కొన్ని, ఇలా చాలా చాలా విషయాలు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ నేను కూడా అప్గ్రేడ్ అవుతూ ఉన్నాను మీ దయ వల్ల. మా దయ వల్ల కాదండి, అంతమంది ఎక్స్క్లూసివ్ దయ వల్ల. వావ్ ఏం చెప్పి తిరిగి. ఉప్పు చూడంగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది నాయుడు గారు, వాట్ ఎ క్రేజీ డెడ్లీ కాంబినేషన్ తెలుసా మీకు అసలు? ఉప్పు చూడంగానే మీరే గుర్తొస్తారు నమక్ చమక్ అని. సో మనం నమక్ చమక్ వాడాల్సింది. ఎస్ మన శ్రీనికా ఫుడ్స్ వరకు మనకి చాలా ఈజీ అయిపోయింది వర్క్ కూడా. ఓకే జస్ట్ మనం ఆనియన్స్ మాత్రం జస్ట్ పై పైన అలా సర్దుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఉల్లిపాయలు బాగా విపరీతంగా ధరలు పెరిగిపోయి కాబట్టి మనకి ఇప్పుడు ఎక్కడ ఉల్లిపాయ వాడలేదు, అట్లీస్ట్ జస్ట్ గార్నిషింగ్ కి పైన ఉల్లిపాయలు వేసుకుంటున్నాం మనం అంతే. నిజంగానే రింగుల్లాగా పెట్టుకోవాల్సి వస్తుందండి ఉంగరాలు ఉల్లిపాయలతో. ఉంగరాలు పెట్టుకోవాలి చివరికి, చెవలకి, వీటికి, నడుంకి, అంతా ఇవే వేసుకుంటాం. నెక్స్ట్ బంగారం కొండ మానేసి మనం ఉల్లిపాయలు కొంటామేమో. ఎన్ని కిలోలు ఉల్లిపాయలు తెచ్చారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అంటే 10 తులాలు అనుకుని చెప్పుకునే రోజులు గాన్. 10 గన్నీలు బ్యాగులు మాకు ఉల్లిపాయలు ఉన్నాయంటే బాబోయ్ మీరు రిచ్ అండి అంటున్నారు. శ్రీనిక ఫుడ్స్ వారి ఫిష్ ఫ్రై, వావ్ చాలా చాలా ఇన్స్టెంట్ గా అయిపోయి ఇన్స్టెంట్ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చిన్న రీక్యాప్. ఫిష్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చేపలు, శ్రీనిక ఫిష్ ఫ్రై మిక్స్, గుడ్లు. తయారు చేసే విధానం, స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. బౌల్లో గుడ్డు పగలగొట్టి అందులో చేప ముక్కలు వేయాలి. ఇందులో 50 గ్రాముల శ్రీనిక ఫిష్ ఫ్రై మిక్స్ వేసి బాగా కలిపి 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేయాలి. తర్వాత చేప ముక్కలను డీప్ ఫ్రై చేసుకుని పేపర్ నాప్కిన్ పై తీసుకోవాలి. ఉల్లి చక్రాలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, చిటికలు తయారయ్యే ఫిష్ ఫ్రై రెడీ. శ్రీనిక ఫుడ్ సమర్పిస్తున్నారు చాలా ఇన్స్టెంట్ గా అయిపోయే ఇన్స్టెంట్ ఫిష్ ఫ్రై. వెరీ ఈజీ, ఏమి లేదు, జస్ట్ మనం ఎగ్ తీసుకోవడం, ఇన్స్టెంట్ ఫిష్ ఫ్రై అందులో వేసుకోవడం, మిక్స్ చేసుకోవడం, దాని తర్వాత ఫిష్ కి పట్టించి ఒక 30 మినిట్స్ ఉండాలి. ఇప్పుడు మన షో కాబట్టి డైరెక్ట్ గా చూపించేస్తున్నాము అండ్ మామూలుగా కూడా ఇట్స్ వెరీ వెరీ గుడ్. 30 మినిట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో వీఆర్ డన్ విత్ దిస్ ఫిష్ అండ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఇప్పుడు? నెక్స్ట్ మనం సాంబార్ మసాలా చేద్దాం. ననికి సాంబార్ నోడి. ఓకే చాలు, సాంబార్ మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? ఇంగువ, ధనియాలు, జీలకర్ర, మెంతులు, గుండు మినపప్పు, శనగపప్పు, నూనె, ఎండుమిరపకాయలు. ఓకే సో ఇవన్నీ మనం ఫ్రై చేయాలా ఇప్పుడు? ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. నాకు సాంబార్ చాలా ఇష్టం బేసిక్ గా, కానీ ఆ సాంబార్ పౌడర్ అనేది ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందో అది కరెక్ట్ గా లేకపోతే సాంబార్ గాన్ అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తారు కదా, అందరూ బయటకు వెళ్ళి కొనుక్కునే కంటే హ్యాపీగా ఇంట్లోనే చేసుకునేటట్టుగా మనం చేద్దాం. ఓకే
సో నాయుడు గారు మీకు సాంబార్ పర్సనల్ గా యూ లైక్ సాంబార్? ఆల్ సౌత్ ఇండియన్స్ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరూ ఆ తమిళియన్స్ అంటే సౌత్ ఇండియాలో బాగా ఇష్టంగా తినే దాంట్లో టాప్ 2 ప్లేస్ లో ఉండేది సాంబార్ అంట తెలుసా? యాక్చువల్లీ ఈ రెసిపీకి ఎట్లా అసలు రెసిపీ మెజర్మెంట్స్ ముఖ్యం అండి సాంబార్ మసాలాకి. ఫర్ ఎగ్జాంపుల్ 100 grams శనగపప్పు తీసుకున్నాం అనుకోండి, 100 grams మినపప్పు తీసుకోవాలి, 20 grams మెంతులు తీసుకోవాలి, ఓకే, అలానే జీలకర్ర 20 grams తీసుకోవాలి, ఓకే, ధనియాలు 20 grams తీసుకోవాలి, ఓకే. సో బేసిక్ పెద్ద ఇంగ్రీడియంట్స్ మాత్రం ఆ రెండు 40 grams అనమాట ఎండుమిరపకాయలు తీసుకోవాలి, ఓకే, అండ్ హింగు అనమాట ఒక నియర్లీ 10 grams అంటే 2 teaspoons అనమాట ఒక ఇది ఆల్మోస్ట్ ఇది అనమాట. ఓకే ఓకే సార్ ఆయిల్ వేడికింది. సో మిరపకాయలు మనకు కావాలంటే కొంచెం ఘాటు ఎక్కువ వేసుకోవచ్చు, వేసుకోవచ్చు, అప్పుడు మనం సాంబార్ తయారు చేసినప్పుడు సాంబార్ తగ్గించుకో చేసుకోవాలి. ఓకే కానీ సాంబార్ తింటే ఎంత బాగుంటుందో, కానీ మనం రెడీగా పెట్టుకుంటే మాత్రం ఎప్పుడైనా సరే ఎనీ టైం ఇన్స్టెంట్ గా మనం చేసేసుకోవచ్చు. దీంట్లోని హింగు వేస్తున్నాను. ఓకే మంచి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు హింగు వేయగానే. దీంట్లోని మెంతులు, మెంతులు ఇంగు వాసన ఎంత గట్టిగా వస్తుంది అంటే స్ట్రాంగ్ గా వస్తుంది, మన మూడంతా సెట్ అయిపోతుందా. జీలకర్ర ఓకే నేను దాదాపు అంజాగా వేస్తున్నాను. మనం మాత్రం చేసుకునేటప్పుడు కొంచెం మెజర్మెంట్స్ చెప్పాను కదా, మెజర్మెంట్స్ ఆ మెజర్మెంట్ ప్రకారంగానే చేసుకోవాలి. ఓకే సార్ నేను చేస్తాను, నేను చేస్తాను. ఓకే ఓకే మీరే చేయండి. అసలు నైట్ గా ఏ పని చేయని ఉండలేదు నేను, అన్ని నేనే చేస్తా. మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా ఓకే శనగపప్పు పెంచుకోండి. అబ్బా అబ్బా ఏ కమాన్ నాయుడు గారు ఆధ్వర్యంలో నేర్చుకుందామండి. మినపప్పు సో ఈ సాంబార్ కి రసం కి వేరే వేరే పొళ్ళు ఉంటాయి కదండి. అవునండి దట్స్ ఎ గుడ్ వన్. సాంబార్ వేరు మన ఇది వేరు. మీరు సాంబార్ డైరెక్ట్ గా రైస్ లో తినడం ఇష్టపడతారా ఇడ్లీలోక? ఇడ్లీకి వేరే సాంబార్ మిక్స్ ఉంటుంది, రైస్ కి వేరే సాంబార్. ఇప్పుడు మనం చేసే దేనికి ఇది? ఇది రైస్ కి. ఓకే అయితే మనం కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు విషయాలు ఉన్నాయండి, అదేంటి అంటే ఇడ్లీకి వేరే రకమైన సాంబార్ పొడి ఉంటుంది, రైస్ కి వేరే రకం ఉంటుంది. సో దిస్ ఇస్ ఫర్ రైస్. రైస్ ఓకే సో నాయుడు గారు నేను జార్ కూడా రెడీగా పెట్టుకున్నాను, అండ్ జార్ లో నీరు అవి లేకుండా చూసుకుంటే మనకు చక్కగా ఉంటుంది. అండ్ ఇంకొక చిన్న అడ్వైజ్ ఏంటి అంటే మనం ఇవన్నీ కూడా వేయిస్తాము, బట్ దీనికంటే ముందు నేను ఒక దగ్గర చదివా ఏదైనా ఫ్రై చేసుకొని పౌడర్ లాగా స్టోర్ చేసుకుంటున్నావు అంటే ఆ ఇంగ్రీడియంట్స్ ని ఒక్కసారి సూర్యరశ్మికి బయట ఒక్కసారి పెడితే అవి ఆటోమేటిక్ గా వేడికి అందులో ఉండి బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది, అండ్ దెన్ మనం ఫ్రై చేయగానే క్రిస్ప్ గా ఉండి చాలా టేస్టీగా ఉండి అండ్ బూజు పట్టకుండా చాలా రోజులు ఉంటుందట. కొంచెం కొంచెం చల్లబెడతాం. ఓకే కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్స్ చేస్తాం, లేదంటే పౌడర్ అయిపోతుంది, పేస్ట్ లాగా అవుతుంది. ఓకే సో నాయుడు గారు ఇది చల్లగా అయింది కదా, సో వేసిన ఇందులోకి. ఓకే వేసాను. మీరు ఒక్క ఎండుమిరపకాయ కూడా వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వేసాను, చూసారా చూసారా అంత నీట్గా వేసాను. సూపర్ మీ దగ్గర నుంచి నేర్చుకున్నాం. సో మిక్స్ చేసి వచ్చేస్తారా? ఇది కూడా నేనే చేయాలా? ఎందుకు నాయుడు గారు నా మీద ఇంత ప్రేమ మీకు, ఎప్పుడు నా చేత చేస్తారు? నిలబెట్టుకోవాలి మనిషి అంత. ఓకే ఫ్రై అయ్యాక ఒక మాట, ఫ్రై కాకుండా ఒక మాట నేను చేయను, నేనే మిక్స్ చేస్తాను మొత్తం అంతా నేనే చేస్తాను. సాంబార్ మసాలా అని చెప్తారా? సాంబార్ మసాలా క్రెడిట్ గోస్ టు మీ, ఐ ఓన్లీ డిడ్. ప్రేక్షకులు మీరు చూస్తున్నారు కదండి నేను చేశాను. బా పౌడర్ అవ్వాలా? బాగా పౌడర్ అవ్వాలి. మరీ ముక్కులో తీసుకొచ్చి పెట్టారు సార్, ఘాటు ఎక్కువైపోయింది. సో యాక్చువల్లీ చాలా మంచి కమ్మటి వాసన, మీరు అక్కడ మిక్స్ చేస్తుంటే మనకి ఇక్కడ వాసన వస్తుంది. సో ఇందులో షిఫ్ట్ చేసుకుందామా? సో మనం బాగా పౌడర్ లాగా చేసుకున్నాం. అంతే ఓకే.
ఇది మీరు సాంబార్ చేసేటప్పుడు వాటర్ లో కొంచెం మిక్స్ చేసుకొని ఎంత వేయాలి? మీరు ఒక గిన్నె సాంబార్ అనుకోండి, మూడు స్పూన్లు. ఓకే, ఇది నేను డబ్బా కట్టుకుని ఇంటికి తీసుకెళ్తాను. మీకు దీంట్లో ఇంకో విషయం తెలిసిన, ఈ సాంబార్ మసాలా యూజ్ చేసినట్లయితే మీకు కందిపప్పు కూడా తక్కువ పడుతుంది. అవునా? నార్మల్ గా మనం ఇన్స్టెంట్ సాంబార్ మసాలా కొనుక్కున్నాం అనుకోండి, అది వేసుకుంటే కందిపప్పు కాస్త ఎక్కువ పడుతుంది. ఇది ఈ మసాలా యూజ్ అది దానికి దీనికి 50% డిఫరెన్స్ ఉంటుంది కందిపప్పు యూజ్ చేస్తే. ఇప్పుడు మీ ఇంట్లో గిన్నెకి సాంబార్ కావాలనుకున్నాను అనుకోండి, ఆ గిన్నె సాంబార్ కావాలనుకుంటే ఓ 1/4 కిలో కందిపప్పు వేస్తాను అనుకోండి ఆ సాంబార్ మసాలా ఈ పౌడర్కి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న సాంబార్ పౌడర్కి అయితే అర్ధ పావు చాలు. ఓకే, ఇది ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో సాంబార్ మసాలా చూడండి. ఎస్, మంచి గుమగుమలాడిపోతుంది. సాంబార్ మసాలా ఇంట్లో చేసుకోవడం ఎలా, ఒక చిన్న రీక్యాప్ చూడండి. సాంబార్ మసాలా పొడి, కావాల్సిన పదార్థాలు మినపగుండ్లు, పచ్చిశనగ పప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, నూనె, ఎండుమిర్చి, ఇంగువ. తయారు చేసే విధానం, స్టవ్ పై పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేయాలి, అందులో ఎండుమిర్చి వేసి వేపాలి. తర్వాత ఇంగువ, మెంతులు, జీలకర్ర, ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు వేసి వేపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లార్చుకుని మిక్సీ జార్లోకి తీసుకుని పొడి చేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే సాంబార్ మసాలా పొడి తయారు. చూసారు కదా, సాంబార్ మసాలా తప్పకుండా ట్రై చేయండి. నేను కూడా ఇంటికి వెళ్ళాక ట్రై చేస్తాను, అండ్ ఎలా వచ్చిందని నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను తప్పకుండా. ఏదో ఒక ఎపిసోడ్ లో గుర్తు వస్తూనే ఉంటుంది నేను చేసిన వంటలన్నీ కూడా. సో ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్ నౌ. సాల్ట్ వేసుకోలేదా? ఇందులో సాల్ట్ వేయకూడదు. వేయకూడదు. ఉప్పు లేదు? ఉప్పు వేయకూడదు. ఉప్పు లేకపోయేసరికి టేస్ట్ అర్థం కావడం లేదు. డైరెక్ట్ గా దాంట్లో ఉప్పు సాంబార్. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఉప్పు లేదు, అండ్ ఉప్పు లేకపోవడం వల్ల కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఫెనుగ్రిక్ సీడ్స్ అంటే మెంతులు వేసుకున్నాం కదా, దానివల్ల కొంచెం చేదు అనిపిస్తుంది. కానీ వాసన మాత్రం కమ్మగా వస్తుంది అండి. మీరు సాంబార్ మసాలాని అట్లీస్ట్ మినిమం ఒక హాఫ్ లీటర్ సాంబార్ మీకు కావాలనుకోండి, ఇలాంటి స్పూన్ తోనే ఒక 3 స్పూన్ల మసాలా వాటర్ లో మిక్స్ చేసుకుని డైరెక్ట్ గా ఆ కూరగాయలు వేసుకుంటే సరిపోతుంది. శ్రీరీవి గుడ్ అండి, మీరు చాలా బాగా చేశారు. అంటే మన శ్రీనికా ఫుడ్స్ వారి ఇన్స్టెంట్ ఫిష్ ఫ్రై చేశారు, అండ్ అలాగే దాంతోపాటు సాంబార్ చేశారు, సాంబార్ పౌడర్. థ్యాంక్ యూ సో మచ్ నాయుడు గారు, థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా, ఇవాళ మన ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాను. అంతవరకు ఇట్స్ మీ అశుపాప అండ్ నాయుడు గారు సేయింగ్ బై బై. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు శ్రీనికా ఫుడ్స్, సంప్రదాయబద్ధం, సహజ సిద్ధం. కంచి పట్టు చీరను గిఫ్ట్ గా అందిస్తున్న వారు శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్, కూకట్పల్లి, హైదరాబాద్. Powered by My Kitchen Concepts, Sheikhpet, Hyderabad. Anchors Dress Courtesy by Neeru's Banjara Hills Branch, Hyderabad.